హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీందర్. మీరు చూస్తున్నారు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ ఈ వీడియోలో మీకేమి ఎక్స్ప్లెయిన్ చెబుతున్నానంటే ఫ్రెండ్స్, మన ఎంప్లాయీస్ కానీ, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, వారికి యూఏఎన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, ప్లస్ అలా తెలుసుకున్నాక దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి దాని గురించి మీకు ఇవాళ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెబుతున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఒక మన ఛానల్ కింద ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. అంటే మనకు ఎందుకంటే చాలామంది కింద వీడియోస్లో అర్థమవుతుంది, కొందరికి టెక్స్ట్ కూడా చదవడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళ కోసం అని కూడా మనకు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ వెబ్సైట్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినా వెళ్తారు లేదు టెక్ పాఠశాల .com అని ఒకటి క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి మన ఛానల్ యొక్క యూట్యూబ్ వీడియోస్తో పాటు దాని మన ఛానల్ అయితే ఏ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ వెబ్సైట్లో అదే కంటెంట్ వస్తుంది. దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు లేటెస్ట్ టెక్నాలజీ గురించి అండ్ మన గవర్నమెంట్ సర్వీసెస్, అంటే ఇప్పుడు కనుక ఇప్పుడు యూఏఎన్ నెంబర్ అన్నాం కదా, సో అది నేను నా వర్డ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ మీకు. సో ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది అక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంతకుముందు వీడియోస్ కూడా ట్రై చేస్తాను మీకోసం. అండ్ ఇంకా కొత్త కొత్త ఇప్పుడు మొబైల్స్ లేటెస్ట్ అప్డేట్స్ కానీ, అలాగే వచ్చే కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చాలా ఉన్న యూజర్స్ అందరూ ఒకసారి దాన్ని ట్రై చేయండి, దాన్ని చూడండి, నచ్చితే మాత్రం డైలీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కంపల్సరీ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక ప్రీమియం వెబ్సైట్ లాగానే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఇది మనది. సో ఇక్కడ చూశారు కదా, ఇది మన ఛానల్ యొక్క వెబ్సైట్ ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. సో ఇలా ప్రతిదీ మీకు అర్థమయ్యే రీతిలో మీకు రాశాను ఫ్రెండ్స్. సో దాంట్లో మీరు కూడా దాంట్లో కామెంట్ చేయొచ్చు, మన ఛానల్ యొక్క వీడియోస్ కూడా అందులో వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దాన్ని కూడా సెటప్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మన ఈ వీడియో కింద. సో ఇక్కడ మీరు వెబ్సైట్ మన ఛానల్కి వచ్చి ఇక్కడ వెబ్సైట్ అని క్లిక్ చేసిన ఏం కాదు, లేదు అంటే ఇక్కడ టెక్ పాఠశాల .com అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసిన ఏం కాదు ఫ్రెండ్స్. సో నేను మన వెబ్సైట్ యొక్క URL అనేది ఈ వీడియో కింద ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు యూఏఎన్ దాని యాక్టివేషన్ కోసం మనకి చెప్తున్నాం కదా ఫ్రెండ్స్, యాక్టివేషన్ అండ్ ప్లస్ అసలు యాక్చువల్లీ మనకు ఆ నెంబర్ కూడా తెలియదు కొందరికి, అసలు యూఏఎన్ అంటే ఏంటి అని. సో ఆ నెంబర్ ఎలా ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అంటే యాక్చువల్లీ ఏంటంటే మన పిఎఫ్ అని మన శాలరీ స్లిప్ ఉంటుంది కదా, పే స్లిప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో పిఎఫ్ యూఏఎన్ నెంబర్ ఉంటుంది. అది మీకు డైరెక్ట్ తెలిస్తే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, తెలియకపోతే అది ఎలా తెలుసుకోవాలని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో మీరు గూగుల్ సెర్చ్లోకి వచ్చాక ఫ్రెండ్స్ ఇక్కడ యూఏఎన్ యాక్టివేషన్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నెంబర్ హోమ్ అని వస్తుంది, యూఎన్ఐఎఫ్ ఫీల్డ్ పోర్టల్ ఎంఈఎం .epf.india.government.in అని. సో ఇక్కడ వస్తుంది మొత్తం. సో దీన్ని ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేస్తే మీకు దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది, ఇక్కడికి వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మీకు షార్ట్కట్లో తొందరగా కావడానికి ఇలా చెప్పాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం యాక్టివేట్ యూఏఎన్ ఉంది, నో ఎవరు అని. సో యాక్చువల్లీ నేను ఏంటంటే మనం యాక్టివేట్ యూఏఎన్ మనం మెయిన్ పర్పస్ ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఎంప్లాయీ కానీ, కొత్త న్యూ ఎంప్లాయీ కానీ, మన ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ, సో మనకు కంపల్సరీ ఫ్రెండ్స్, ఎందుకంటే పిఎఫ్ అనేది మనకు మ్యాండేటరీ కదా ఈ లాక్డౌన్ పీరియడ్లో. ఏంటంటే ఎవరైతే పిఎఫ్ సేవింగ్ చేసుకున్నారో, అంటే ఐ మీన్ కంపెనీ కానీ మన తన శాలరీ డిడెక్ట్ అవుతాయి కదా, సో వాటిని మనం మంటారు తీసుకోవాలంటే కూడా మనకు యూఏఎన్ నెంబర్ కంపల్సరీ. సో ఇది యాక్టివేట్ చేసుకున్నాకనే మనం దానిలోకి విత్డ్రా చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే యూఏఎన్ నెంబర్ అనేది తెలుసుకోవాలి కంపల్సరీగా. సో అది ఎలా తెలుసుకోవాలి, ఇక్కడ చూడండి నో యువర్ యూఏఎన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన నెంబర్ తెలవాలి, అంటే యాక్చువల్లీ దీనికి ఇది కాకుండా వేరే ప్రొసీజర్ కూడా ఉంటుంది, అంటే మన పాన్ కార్డ్ ద్వారా కానీ, ఆధార్ కార్డ్ ద్వారా కానీ ఇలా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది తెలిస్తే సింపుల్ అవుతుంది. సో మీకు చాలామందికి ఏంటంటే పే స్లిప్ మీదనే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ పే స్లిప్ మీద ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు. సో లేకపోతే మాత్రం ఐ మీన్ ఉంటుంది కంపల్సరీ 99%. సో తెలియకపోతే మీకు ఇక్కడ చూడండి, నేను చెప్తాను అది ఎలానో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు సిగ్నల్ సరిగ్గా లేదు, అయినా ట్రై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చాక ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ అడుగుతుంది. మనం ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఏదైతే ఉందో పర్మనెంట్ నెంబర్ అనేది మీ అఫీషియల్ వాటికి కంపల్సరీగా లింక్ చేసుకోండి, లైక్ బ్యాంక్ పాస్బుక్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, పిఎఫ్ కానీ. సో మీకు టెంపరీ మొబైల్ నెంబర్ ఒకటి ఉంటుంది, పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ పర్మనెంట్ దాన్ని మనకి ఏదైతే అవసరం ఉందో దానికి లింక్ చేయండి, అది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు తెలియదు అది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది. సో నేను అందుకే చెప్తున్నాను కంపల్సరీగా వాటిని లింక్ చేసుకోండి. సో ఆధార్ని లింక్ ఎలా చేసుకోవాలో కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను.
సో ఆ వీడియో అనేది లింక్ అనేది ఇక్కడ ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ మీరు నేను చూపెడతాను ఫ్రెండ్స్ నాది ఇలా చేశారు కదా. ఇలా చేశాక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. అంతకుందా క్యాప్చా ఎంటర్ చేశాక మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే మీరు బెటర్గా ఏంటంటే, నేను స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం బెటర్ నెట్వర్క్ ఉంటే ఫాస్ట్గా అవుతుంది నెట్వర్క్, లేకపోతే ఇప్పుడు నాకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నానో అలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇలా ఇప్పుడు ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ టు యువర్ మొబైల్ నెంబర్ ఓకే అని ఉంది. ఇప్పుడు నాకు ఓటీపీ అనేది వచ్చింది ఫ్రెండ్స్, దాన్ని ఓకే క్లిక్ చేశాక ఇక్కడ ఓటీపీ అనేది నేను ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఎంటర్ చేయండి, ఇంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ మిస్టేక్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్చా అనేది మళ్ళీ అడుగుతుంది. అడిగాక మళ్ళీ ఎంటర్ చేయండి, క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే మనకు ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఆధార్ కానీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ అడుగుతుంది. సో ఇక్కడ చూసారుగా నేను కేర్ఫుల్గా ఎంటర్ చేశాను. సమ్ టైమ్స్ ఏంటంటే దీంతో హెడేక్ ఫ్రెండ్స్, నాకు అదే ఇరిటేషన్ వచ్చే ఫీల్డ్ అంటే ఇది ఒకటే ఫ్రెండ్స్. క్యాప్చా అనేది ఎన్నిసార్లు ఇచ్చినా కరెక్ట్ ఇచ్చినా కూడా ఒక్కసారి హెడేక్ లేపుతుంది. సో ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా సక్సెస్ఫుల్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ అయిపోయినాక ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని ఉంది. లైక్ మీరు ఏదైతే ఆధార్ కార్డులో ఎలా ఇచ్చారో అలా ఇవ్వండి, అలా ఇస్తే చాలా బెటర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా, నేమ్ దగ్గర నేమ్ ఇవ్వండి కంపల్సరీ, మీ నేమ్ దగ్గర నేమ్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అలాగే ఇక్కడ ఆధార్ యొక్క మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి, క్యాప్చా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే, మనకు ఇప్పుడు మనకు కావాల్సిన యూఏఎన్ నెంబర్ అనేది మనకు చూపెడుతుంది ఫ్రెండ్స్. సో నేను ఏం చెప్తున్నానంటే, ఈ యూఏఎన్ నెంబర్ని మీరు లైఫ్ లాంగ్ అంటే, ఐ మీన్ మీరు ఎంప్లాయ్గా వర్క్ చేసినంత షేప్ మనకి ఈ యూఏఎన్ నెంబర్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎక్కడ ప్రైవేట్ జాబ్ అయినా కానీ గవర్నమెంట్ జాబ్ అయినా కానీ మనకి యూఏఎన్ నెంబర్ కంపల్సరీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం ఎక్కడైనా సేవ్ చేసుకోండి. మీరు సేవ్ చేసుకున్నాక సపోజ్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తా ఫ్రెండ్స్, టెక్స్ట్. సో ఇలా క్రియేట్ చేశాను. సో దాన్ని ఓపెన్ చేద్దాం. సో ఇలా పేజ్ చేశా ఫ్రెండ్స్. సో ఇలా పేజ్ చేశాను కదా. సో ఇక్కడ పేజ్ చేసుకున్నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఓకే క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు మనకు యూఏఎన్ నెంబర్ అనేది మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్. తెలిసిపోయాక మనం ఏంటంటే యాక్టివేట్ చేసుకోవాలి. యాక్చువల్ ఏంటంటే మనకు యూఏఎన్ నెంబర్ అనేది తెలియదు. సో ఇప్పుడు తెలుసు కాబట్టి దాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటే మనకు ఒక పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇప్పుడు నెక్స్ట్ అదే ప్రొసీజర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు మనకు యూఏఎన్ నెంబర్ అనేది తెలిసింది. తెలిసాక ఏంది, మనం ఇప్పుడు ఏం చెప్తున్నాను, యాక్టివేట్ యూఏఎన్ అని చెప్తున్నాను. సో యాక్టివేట్ ఇప్పుడు చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూడడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చాలామంది ఏంటంటే స్కిప్ చేసి సగం వరకు చూస్తున్నారు. సో స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది రాదు, లేకపోతే మీరు మిస్టేక్ చేయడం కంపల్సరీగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీని మీద నేను ఆల్రెడీ బిఫోరే నేను దాదాపు ఒక 1 అవర్ ట్రై చేశాక మీకు చెప్తాను ఫ్రెండ్స్. సింపుల్గా ఏదో వచ్చి డైరెక్ట్ చెప్పాను, ఎందుకంటే మీకు చెప్పేటప్పుడే నేను క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అది నా స్మాల్ రిక్వెస్ట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్టివేట్ యూఏఎన్ అని ఉంటుంది. సో ఇప్పుడు యాక్టివేట్ యూఏఎన్ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే దాని యొక్క సైట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్ళాక ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి యూఏఎన్ నెంబర్ ఉంది కదా, అక్కడ 3 ఆప్షన్లు వస్తాయి. అక్కడ యూఏఎన్ నెంబర్ ఆప్షన్ వస్తుంది, పాన్ కార్డ్ ఆప్షన్ వస్తుంది, లేదా ఆధార్ కార్డ్ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఇప్పుడు మీకు చూపెడతాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా, డీటెయిల్స్ టు బి ఎంటర్డ్ బిలో షుడ్ బి యాజ్ పర్ ఈపీఎఫ్ఓ రికార్డ్స్. ఇప్పుడు ఈపీఎఫ్ఓ రికార్డ్స్ అంటే ఫ్రెండ్స్, యూఎన్ నెంబర్ ఉంటే మనకు ఆల్రెడీ ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. లేదు అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ ఏ మెంబర్ ఐడి కానీ ఇలా ఉంటాయి, అవి మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను ఏంటంటే ఇక్కడ యూఏఎన్ నెంబర్ ద్వారా నేను ఎంటర్ చేస్తున్నాను. లేదు ఇప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే, ఈ ఆప్షన్ ఓకే అవుతుంది. లేదు ఆధార్ అయితే ఆధార్తో, పాన్ అయితే పాన్. ఇప్పుడు అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ ఆధార్ పాన్ అంటే మనం ఆల్రెడీ మళ్ళీ దాన్ని బట్టి రిజిస్టర్ చేసుకోవాలి, ఇదంతా హెడేక్ అవుతుంది. సింప్లీగా మనం ఏంటంటే, మనకు ప్రతి అకౌంట్కి ఎవరైతే ఎప్పుడైతే మనం ఒక పిఎఫ్కి కాంట్రిబ్యూటర్ కింద వస్తామో మనకు యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ వాళ్ళు ఆల్రెడీ చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు మనం ఏదైతే
సేవ్ చేసుకున్నామో ఆ యుఎన్ నెంబర్ని మనం ఇక్కడ కాపీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కాపీ కంట్రోల్ సీ కొట్టుకుని కాపీ చేసుకుంటున్నాను. పేస్ట్ కావడం లేదు. సో 10 సో నేను మ్యానువల్గా ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇది 10 ఇలా ఎంటర్ చేసుకున్నాక మీరు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేమ్ అంటుంది. మళ్ళీ నేమ్ ఏంటంటే యాజ్ పర్ ఎలా అయితే మీరు ఎంటర్ చేశారు ఇంతకుముందు అలానే ఎంటర్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సో సో మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి, ఎందుకంటే ప్రతి చెప్పాను కదా మనం ప్రారంభమైన మొబైల్ నెంబర్ ఇవ్వడం వల్ల చాలా యూజ్ ఉంటుందని. సో మీరు ఇప్పుడు ఈమెయిల్ అంటున్నారు కదా, ఈమెయిల్ ఇచ్చేయండి. సో నేను ఏదో టెంపరీ ఈమెయిల్ ఇస్తున్నాను, బట్ మీరు ఏంటంటే మీరు అఫిషియల్ ఈమెయిల్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను టెంపరీగా ఈమెయిల్ ఇచ్చాను. సో ఇక్కడ మళ్ళీ క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక మళ్ళీ గెట్ ఆథరైజేషన్ పిన్ అని వస్తుంది. ఆథరైజేషన్ పిన్ వచ్చాక ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు అకౌంట్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో మీకు ఇది ఎంత ప్రొసీజర్ ఉంది అంటే మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. సో మీరు ఏం లేదు, సింపుల్గా యుఎన్ సెలెక్ట్ చేసుకుని ఎప్పుడైతే మనం ఆ యుఎన్ తెలుసుకున్నామో ఆ నెంబర్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబరే మిగతా అన్నీ ఓకే, కానీ ఈమెయిల్ ఐడి ఆప్షన్ ఫ్రెండ్స్ మీ ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నా సజెషన్ ఏంటంటే ఇస్తేనే బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే సమ్ టైమ్స్ మనం మొబైల్ నెంబర్ మర్చిపోవచ్చు. సో మీల్ కన్నా ఉంటాయి. సో ఆథరైజ్ పిన్ క్యాప్చా ఎంటర్ చేశాక మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇలా వస్తుంది ఆథరైజ్ పిన్ కట్టాక. ఇక్కడ ఓటీపీ ఐడి అని వస్తుంది, మీ మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ ఐడి వచ్చాక కింద వస్తుంది ఫ్రెండ్స్. సో వ్యాలిడ్ ఓటీపీ అండ్ యాక్టివేట్ యుఏఎన్ అని ఉంటుంది. సో ఇది ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ నాకు ఉంది ఫ్రెండ్స్, అంటే అకౌంట్ ఉంది కాకపోతే మీకు చెప్పడానికి ఇలా చేశాను. సో ఇక్కడ మీకు క్లిక్ చేయగానే ఓటీపీ వ్యాలిడేట్, ఒక నిమిషం మీకు జూమ్ చేస్తాను. సో ఇది చూసారు కదా. సో చేశాక ఇక్కడ మీరు వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేషన్ యుఎన్ అంటే ఇప్పుడు మనకు యాక్టివేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది యాక్టివేట్ అయిపోయాక మనం యాజ్ ఈజ్గా మళ్ళీ వెబ్సైట్లోకి రావాలి. ఇప్పుడు యాక్టివేట్ అయినాక ఏంటంటే ఫ్రెండ్స్, మనం యాక్టివేట్ అయిందా కాలేదా మనం తెలుసుకోవాలా కావద్దా. సో దాని గురించి ఏంటంటే మనం గో టు హోమ్కి వెళ్ళాక నేను ఆల్రెడీ నాకు ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నా అదే అకౌంట్తో నేను లాగిన్ అవుతాను, సర్చ్ పెడదాం. అంటే ఐ మీన్ మనకు ఏమంటారు అది యాక్టివేట్ అయిందా కాలేదా దాని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని చూపెడతాం ఫ్రెండ్స్. సో నాకు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నెట్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, అందుకే ఇంత చాలా స్లోగా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అక్కడ యాక్టివేట్ సక్సెస్ఫుల్ అంటేనే మనకు యాక్టివేట్ అయినట్టు ఫ్రెండ్స్. నేను ప్రాబ్లం ఉంటే మళ్ళీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు యాక్టివేట్ అయింది కదా ఫ్రెండ్స్, పాస్వర్డ్ క్రియేట్ చేసి అడుగుతుంది అక్కడ మీరు అక్కడనే. సో అలా క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను అకౌంట్ అనేది చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఆ యుఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ అడుగుతుంది, క్రియేట్ పాస్వర్డ్ అని, క్రియేట్ అకౌంట్ అని. సో ఒక క్రియేట్ చేసుకున్నాక మీకు లాగిన్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం లేదు. మీకు సింపుల్గా చూపెడుతున్నాను నా యొక్క అకౌంట్ ఎలా ఉంటుంది, అంటే ఐ మీన్ మన యుఎన్ క్రియేట్ చేసుకున్నాక మన పిఎఫ్ అకౌంట్ ఎలా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, క్యాప్ చేయండి విషయం, లాగిన్ అవుతున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు వెరిఫై అయ్యంగానే వస్తుంది. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఇలా చూపెడుతుంది, ఇక్కడ డెమోగ్రఫీ అయిపోతుందని ఇలా చూపెడతాను మీకు కూడా. చూడండి ఇక్కడ మీకు చూపెడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు పాపప్ అనేది వచ్చింది. మనకి ఏంటంటే లాడర్ క్లిక్ చేయండి మీరు, అంటే మీరు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మెంబర్ ప్రొఫైల్ అని వస్తుంది మనకి. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదంటే అక్కడ అంటే ఐ మీన్ అన్నీ కాదు,
డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ చేసుకోవచ్చు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, అండ్ ఇక్కడ మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఏంటంటే ప్రీవియస్ మొబైల్ నెంబర్ అడగడం, దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా యూఎన్ కార్డు కూడా వస్తుంది, మీకు కార్డు అనేది కూడా వస్తుంది, చూపెడతాను ఫ్రెండ్స్ అది కూడా ఎలా ఉంటుందో. బట్ మేబీ బ్లర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్. సో అందుకని ఈ డేటా కూడా మేబీ బ్లర్ చేసే అవకాశాలు ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం, చూసారు కదా. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఆ యూఎన్ కార్డ్ అనేది ఇలా వస్తుంది, దీని ద్వారా మనకు చాలా యూజ్ ఉంటుంది. సో ఇలా వచ్చాక మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని కార్డ్ లాగా నామినేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి ఈ అకౌంట్. సో నేను ఈ మిగతా వాడి వీటి గురించి తర్వాత చెప్తా ఫ్రెండ్స్, మీరు కింద కామెంట్ చేస్తే కంపల్సరీగా. సో బేసిక్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, కేవైసీ, ఈ నామినేషన్, మార్క్ ఎగ్జిట్ అండ్ అకౌంట్. అకౌంట్ అంటే మనకు కంపల్సరీగా ఏమంటే బ్యాంక్ అనేది యాడ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో అది ఇక్కడ మీరు కంపల్సరీ ఏంటంటే పాన్ కార్డ్ ఒకటి, బ్యాంక్ ఒకటి కంపల్సరీగా చూసుకోండి. మీ దాంట్లో ఎంత పడింది కూడా అమౌంట్ ఉంది. యూఎన్ కార్డ్ అంటే ఇప్పుడు ఇది యూఎన్ కార్డ్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోకి నేను కంపల్సరీగా ఒక 100 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.